హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ చదువు పూర్తయ్యాక యువతి యువకుల్లో ఉద్యోగాన్వేషణ మొదలవుతుంది డిప్లొమాను డిగ్రీను శిక్షణా పత్రాను చేతబట్టుకుని ఉపాధి కోసం యువత రోడ్డెక్కుతారు అది టెంపరీనా పర్మనెంటా అనేది అప్రధానం ఏదో ఒక ఖాళీలో చేరిపోవడం వీళ్ల ముందున్న సవాల్ ఈ ఒత్తిళ్లో జీతభత్యాలు పనివేళలు ఏమిటన్నది కూడా పెద్దగా పట్టించుకోరు అయితే ఈ విధంగా వ్యవహరించకుండా ఒక ప్లానింగ్తో ముందుకు వెళితే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఉద్యోగాల భర్తీలో తాము ధృవీకరించే రెజ్యూమే అభ్యర్థులకు అవకాశాలను సృష్టిస్తుంది అభ్యర్థుల సామర్థ్యాలపై యాజమాన్యాలు ఒక అంచనాకు రావడానికి రెజ్యూమ్ ప్రాథమిక రుజువు నియామక ప్రక్రియలో మూడంచెలుంటాయి మొదటిది దరఖాస్తుల పరిశీలన అర్హుల జాబితా రెండోది ఇంటర్వ్యూ నిర్వహణ మూడవది ఎంపిక నియామక ఉత్తర్వులు అనేక మంది పడుతున్న ధర్మిళ తమకు కావలసిన అభ్యర్థులను ఏదో ఒక పద్ధతిని వడపోస్తుంటాయి ఆయా సంస్థలు అభ్యర్థి డిగ్రీలో పొందిన మార్కులు ఇతర అర్హతల కంటే కూడా అభ్యర్థులకుండే స్కిల్ సెట్కే కంపెనీలు ఉద్యోగి ఎంపికలో ప్రాముఖ్యతనిస్తాయి అందుకనే పని నైపుణ్యాల ప్రమాణాల కోసం అభివ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందడం కోసం యువకులు శిక్షణ కోసం వివిధ సంస్థలను ఆశ్రయిస్తుంటారు విలువైన సమయాన్ని అధిక మొత్తంలో డబ్బును సైతం వెచ్చిస్తుంటారు మన దేశ చరిత్రలో మొదటిసారి పదకొండో పంచవర్ష ప్రణాళికలో యువతకు కావలసిన వృత్తి నైపుణ్యాలపై దృష్టి సారించారు ఫలితంగానే జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది వృత్తి ప్రమాణాల కోసం విద్యా విధానంలో కీలక మార్పులు చేసుకున్నాయి దీనికి కొనసాగింపుగా ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున రూపొందించాయి అయితే అరకొర వసతుల్లో కొట్టుబెట్టాడే అల్పాదాయ వర్గాలు మధ్యతరగతి గ్రామీణ యువత నైపుణ్యాభివృద్ధిని అందిపుచ్చుకోవడంలో వ్యవస్థాగతంగా అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగ యువత తమ సామర్థ్యాలను నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ రంగంలో చికాగోకు చెందిన అమండా ఇల్లెట్ కృషి చేస్తున్నారు స్వీయ నైపుణ్యాభివృద్ధికి ఆరు మార్గాలను ప్రతిపాదిస్తూ సిక్స్ వేస్ యూ కెన్ బిల్డ్ వితౌట్ ఆస్క్ ఎనీవన్ ఫర్ హెల్ప్ పేరిట దానిని మనందరికీ అందించారు ఆ సూత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పఠన కార్యక్రమం మౌలికమైంది పలు గ్రంథాలను జర్నల్స్ను బ్లాగులను చదవడం ద్వారా వివిధ వేదికల నుంచి ప్రముఖుల ఉపన్యాసాలు వినడం ద్వారా వ్యక్తి వికాసానికి కావలసిన ప్రేరణ లభిస్తుంది ప్రేరణే వ్యక్తి కెరీర్ను నిర్ణయిస్తుంది మలుపు తిప్పుతుంది జీవితంలో ఆయా సందర్భాల్లో ఎదురయ్యే సంఘర్షణలను తట్టుకొని ముందుకు వెళ్లడానికి అనేక మలుపుల దగ్గర జీవితం ఉపదేశించే కర్తవ్యాలను భుజాన వేసుకోవడానికి ప్రేరణ ఇంధనంలా పనిచేస్తుంది అంతర్జాతీయ టాక్ షోలు మొదలుకొని మన దేశంలో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ ది అనుపమ్ కేర్ షో జీనా ఇసీ నామ్ హై ఐసే నహి చెలేగా ఆప్ కీ అదాల లాల్సలాం బజ్ ఫీడ్ సత్యమేవ జైతే శక్తి మార్గదర్శి ప్రతిధ్వని మేము సైతం జయప్రదం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వంటి జాతీయ ప్రాంతీయ మీడియా ప్రాయోజిత కార్యక్రమాలు ఆయా సామాజిక అంశాలతో పాటు వ్యక్తుల మనోభావాలను తెలియచేస్తుంటాయి వీటిని తిలకించడం ద్వారా వాటిని ఆకలింపు చేసుకుని మానసికంగా ఎంతో ఎదిగేందుకు అవకాశం ఉంటుంది ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో చేరటం వల్ల బహుళ ప్రయోజనాలుంటాయి వృత్తిగత అభివృద్ధికి దోహదం చేసే బలమైన ప్రజా సంబంధాలు సామాజిక సంబంధాలు ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో పుష్కలంగా అందుబాటులో ఉంటాయి ఒంటరిగా ఎక్కడో అనామకంగా ఉండే బదులు దగ్గర్లోని ఏదేని ఒక వృత్తి సంస్థలో సభ్యుడిగా చేరడం ద్వారా ఆ సంస్థలో ఉద్యోగుల పని నైపుణ్యాలను ఆలోచన విధానాన్ని చేసుకోవచ్చు వర్క్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఎఫిషియన్సీ వర్క్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలను అధ్యయనం చేయవచ్చు ఇంటర్నెట్ ఇవాళ అందరికీ అందుబాటులో ఉంది జూమ్ మీట్ గూగుల్ మీట్ ఫేస్బుక్ వేదికలుగా అనేక అంశాలు ఆన్లైన్ తరగతుల్లో బోధించబడుతున్నాయి వీటిల్లో పాల్గొనడం తరగతులను నిర్వహించడం ద్వారా విషయగ్రహణ విషయ విస్తరణ విషయ విశ్లేషణ సామర్థ్యాలు అలవడతాయి గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యంతో వివిధ విశ్వవిద్యాలయాలు అకాడమిక్ సంస్థలు పత్రికలు ఉచితంగా అందించే ఆన్లైన్ తరగతులను వినవచ్చు అంతేకాకుండా నేరుగా ఒక పాఠశాలలోనో ట్యూటోరియల్లోనో మెంటర్గా చేరి విద్యార్థులకు బోధించడం ద్వారా విధి నిర్వహణపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది తాము పనిచేయదలుచుకున్న రంగానికి సంబంధించిన గోస్టులు సమావేశాల్లో పాల్గొనడం ఆయా పారిశ్రామిక సంస్థలు వాణిజ్య సంఘాలు విద్యా వైజ్ఞానిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు తమ వార్షికోత్సవాలు వృత్తి శిక్షణ కార్యక్రమాలు డెవలప్మెంట్ డైలాగ్ నిర్వహిస్తుంటాయి వీటిలో సభ్యుడిగానో సమన్వయకర్తగానో పాల్గొనడం వల్ల యాక్టివ్నెస్ అలవడుతుంది ఆయా కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు సీఈఓలు హెచ్ఆర్ మేనేజర్లు హాజరయ్యే ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త సంస్థాపనల వివరాలు మార్కెట్ టర్నోవర్ ఈవెన్ ప్రోత్సాహకాలు పదోన్నతులు ఉద్యోగ భద్రత మొదలైన అంశాలపై శూన్యమైన అవగాహన ఏర్పడుతుంది ముఖ్యంగా ఆయా కార్యక్రమాల స్పాన్సర్లతో పరిచయాలు బాగా పెరుగుతాయి ఏదైనా ఒక సంస్థ నష్టాల్లోనో సంస్థాగత ఇబ్బందుల్లోనో ఉన్న సందర్భంలో ఆ నష్టాలను కష్టాలను దగ్గరగా పరిశీలించడం ఎంతో అవసరం ఆ సంస్థలో పనిచేస్తున్న సభ్యుల మధ్య సమన్వయం ఎలా ఉంది అసైన్మెంట్లో టీంగా ఏ మేరకు సక్సెస్ అయ్యారు లోపాల కారణంగా సంక్షోభం ఏర్పడింది టార్గెట్ టీచింగ్ ఎందుకని తప్పింది ఇలాంటి క్రైసిస్ను మొత్తం అధ్యయనానికి లోపల ఉండి లేదా సంస్థ సమీపంలో ఉంటేనే వీలుంటుంది అడ్వైజరీ బోర్డు సభ్యులను కలిసి సంస్థ ఉద్ధరణకు ఉద్దీపనకు గల అవకాశాలను శోధించగలగాలి అవసరమైతే కంపెనీ బ్లాగుల్లో సృజనాత్మక ఆలోచనలను పంచుకోవాలి కాఫీ లంచ్ సమావేశాల్లో ప్యానల్ డిస్కషన్స్లో చొరవతో ప్రారంభించాలి ట్రబుల్ మేకర్గా కాకుండా ట్రబుల్ షూటర్గా సంస్థను కాపాడి సుస్థిరతను తెచ్చిపెట్టగల టీంకు నాయకత్వం వహించగల సత్తా ఈ సోపానమిస్తుంది స్వచ్ఛంద కార్యకర్తగా మారిపోవడం పనిచేసే సంస్థకు సరిపడా ఉద్యోగికి అనుభవం లేనప్పుడో ఉద్యోగి సామర్థ్యాలను సంస్థ వాడుకునే అవకాశం లేనప్పుడో వెంటనే తన అవసరం ఉన్న చోటుకు మారిపోవాలి వీలుంటే ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తగా చేరిపోవాలి ఒక్కో స్వచ్ఛంద సంస్థకు ఒక్కో పని విధానం స్టైల్షీట్ ఉంటాయి తదనుగుణంగా అడిషనల్ బ్యాండ్ విడుతును అందిపుచ్చుకుని చురుకైన స్వచ్ఛంద కార్యకర్తగా స్వచ్ఛంద కార్యక్రమాల వ్యవహారకర్తగా రూపొందించేందుకో ఈ సోపానం తోడ్పడుతుంది నైపుణ్యాభివృద్ధి అనేది ఉపాధి సంస్థ బాధ్యత కాదు మంచి పనితీరు కోసం సత్ఫలితాల కోసం నీకంటూ నువ్వు కలగనే రంగంలో నిష్ణాతుడిగా ఎదగడం కోసం నీతో పాటు నువ్వు పనిచేసే సంస్థ ఉత్తమమైందిగా సమాజంలో ఖ్యాతి గాంచడం కోసం ప్రణాళికాబద్ధంగా అహర్నిశలు శ్రమిస్తూ స్కిల్ సెట్ను నిర్మించుకోవాలి ఇందుకు నీకు నువ్వే వనరుగా ప్రేరణగా ముందుకు సాగాలి అంటూ అమండా ఇలియట్ చెప్పిన ఈ ఆరు స్వీయ నైపుణ్యాభివృద్ధి మార్గాలను యువతి యువకులు అనుసరిస్తే స్వయం సమృద్ధి సాధికారత సాధ్యమవుతుంది సో ఫాలో అవుతారుగా మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ